ఏపీలోని 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్టర్ల వివరాలను వెల్లడించారు. గత ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్ల నియామకం ఊసే లేదని సజ్జల అన్నారు. రాజ్యసభ సీటు విషయంలో బాబు ఎస్సీలను అవమానించారన్నారు చంద్రబాబు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఓటు బ్యాంకుగానే చూశారని సీఎం జగన్ స్వయంగా డైరెక్టర్ల నియామకంలోనూ పాల్గొని అన్ని వర్గాలకు పెద్ద పీట వేశారన్నారు. మీరు టీడీపీని చూశారు 14-19 మధ్య బీసీలకు అంతకుముందు ముసలికన్నీ రాస్తూ వచ్చేస్తాం ఇచ్చేస్తాం అని మొక్కుబడి వెళ్తా ఓటు బ్యాంకుగా చూసిన తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో ఒక్కరికంటే ఒక్కరు కూడా ఇవ్వలేదు. ఇంకా ఎస్సీలకు సంబంధించి పాపం ఒక నాయకుడిని అయితే ఇచ్చినట్టే చెప్పి మీ టీవీలో కూడా వచ్చింది ఆఖరణ. దా కారెక్కి కూడా అక్కడికి పోతుంటే మధ్యలో దిగి అప్పుడు చెప్పారు నీకు కాదని. ఎవరికి ఇచ్చారో కూడా మీకు తెలుసు. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ డెప్త్ దాని టెక్ చేసి. అంటే ఎంత టేకెన్ ఫర్ గ్రాంటెడ్నెస్, ఒక లెక్కలేని తనం వచ్చింది తెలుగుదేశం పార్టీలో. అంటే ఆ వర్గాలు ఏదో ఓటు బ్యాంక్గా ఎలక్షన్ టైంలో ఏదో ఒకటి చేస్తే అవి వెనకమ్మ నిలబడతాయేనో, లేదా వాళ్ళకు సంబంధించి ఏం చేసినా పెద్ద ఉపయోగం ఉండదు. మనం చేసే వాళ్ళని ఓటర్లను జనరల్గా భ్రమలో ఎట్లా పెడితే దాని ప్రకారం అందరూ ఓట్లు వేసేస్తారని ఒక అత్యాశ అతినమ్మకమో తెలియదు. కానీ ఆ పార్టీ పూర్తిగా 5 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేసిన సెక్షన్స్ ఇవన్నీ. అలాగే ఇప్పటి వరకు శాసనమండలికి మొత్తం 15 మందిని పంపితే 11 ఈ వర్గాలకే మనం కేటాయించాం. ఇంకా మా నామినేటెడ్ పదవుల్లో మీకు అన్నట్టు మాకు మేమే ఒక ఇది చేసుకుని ఈ గవర్నమెంటే చట్టం తీసుకొచ్చింది 50% నామినేటెడ్ వర్క్స్లో కానీ వీటిలో మన పదవుల్లో కానీ అందులో భాగంగానే దాన్ని దాటి ఇస్తున్నాం. సచివాలయాలు వార్డు సచివాలయాల్లో మీరు చూశారు దాదాపు 83% ఈ వర్గాల నుంచే ఎంపికయ్యారు. ఈ 26 నెలల్లోనే 6 లక్షల మంది మన దగ్గర పిల్లల్లో ఉంటే ఇందులో 75% పైగా ఉద్యోగాలన్నీ కూడా వీటికి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే వచ్చాయి. సో ఇవి మేము సగర్వంగా ప్రకటించుకోగలిగినవి, మీడియా దృష్టికి తెస్తున్నవి, ప్రజల దృష్టికి తీసుకొస్తున్న వివరాలు. ఎందుకంటే ఇవి రిపీటెడ్గా అనుకోవాల్సింది. ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఏదో మాట వరుసకో మొక్కుబడిగా కాదు, సిన్సియర్గా నిబద్ధతతో నిజాయితీగా. సో అలాగే బీసీలకు ప్రత్యేకించి 56 కార్పొరేషన్లు వీటిని మేము పెట్టడం కానీ, ఇంకా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్మన్లో సగ భాగం పైగా అంటే 137లో 78% వాళ్ళకే ఇచ్చాం. నామినేటెడ్ పదవుల్లో 58% మొన్న ఇచ్చాం దేంట్లో చైర్మన్లకు సంబంధించి. ఇంకా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే మనం మొత్తం మీద అందులో 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే ఉన్నాయి. ఈ పేదలకు ఇళ్ల పట్టాలు వీటిలో. ఈ 26 నెలల్లో ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే ఏమేం చేసామనేది మొత్తం డీటెయిల్గా మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆయన కూడా చెప్తారు.